హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్ ఈ కెటెల్లో మనం ఇప్పటి వరకు చాలా రెసిపీస్ చేసాము ఈరోజు మనం దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి మరి మనం ఎక్కువ మనం వాడుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా మాడిపోయినా ఏం వరి అవసరం లేదు చాలా ఈజీగా మనం దీన్ని క్లీన్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం కెటెల్ తీసుకుని రెండు మూడు సార్లు వాటర్ వేసుకుని ఈ విధంగా కడుక్కొని అందులో కొంచెం వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోండి కొద్దిసేపు అలా పెడితే కనుక ఇది మంచిగా నానంతది ఇన్ కేసు మీది బాగా మాడిపోయింది అనుకుంటే హాట్ వాటర్ వేసి సోక్ చేసి పెట్టండి ఇప్పుడు కెటిల్ బేస్ చేద్దామండి మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పుడు ఇలా లోపల నుంచి రసం వచ్చేస్తుంది అలాంటప్పుడు మనం డ్రై క్లాత్ తీసుకుని ఒకసారి దీన్ని క్లీన్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ దాన్ని వెట్ చేసుకుని ఒకసారి తుట్ చేసుకుంటే సరిపోతుంది ఇన్ కేసు మీ బేస్ అనేది చాలా దర్టీగా అయిపోయింది ఇంకా కర్రీ పడిపోయింది ఇంకా హల్దీ కలర్ ఉంది అనుకుంటే కనుక లైట్ సోప్ పెట్టి మనం దీన్ని క్లీన్ చేసుకున్నా సరిపోతుంది ఇలా చేసిన తర్వాత డ్రై క్లాత్ ఒకటి తీసుకుని నీట్గా దాన్ని వైప్ చేసుకుని పక్కన పెట్టుకోండి మరి ఇప్పుడు కెటలు ఎలా క్లీన్ చేయాలో చూద్దాం కిటెలు క్లీన్ చేయడానికి ఇలా మనం స్పాంజ్ అయినా యూస్ చేయొచ్చు లేకపోతే కోకోనట్ జూట్ ఉంటుంది కదా అది కూడా మనం యూస్ చేయొచ్చు మరి మనం స్పాంజ్ యూజ్ చేస్తే కనుక అప్పుడప్పుడు మనకి బాగా మాడిపోతే దాంతో వదలదు అలానే మనం స్క్రబ్బర్ యూజ్ చేస్తే కనుక చాలా ఎక్కువ స్క్రాచెస్ పడతాయి అందుకే నేను ఎప్పుడు క్లీన్ చేసుకోవాలనుకున్నా ఇలా కొబ్బరి పీచు యూజ్ చేసి క్లీన్ చేస్తానండి ఇలా మనం వాటర్ వేసి పెట్టుకుంటే కొంచెం నానుతుంది ఇప్పుడు ఈ కొబ్బరి పీచుతో మనం ఒకసారి స్క్రాచ్ చేస్తా క్లీన్ చేస్తే మనకి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కొంచెం ఎక్కువసేపు నానబడితే త్వరగా వచ్చేస్తుంది ఇన్ కేస్ రాకపోతే కనుక ఇలా వుడెన్ స్టిక్ తీసుకుని మనం స్క్రాచ్ చేస్తే కనుక మాడింది కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ కెటెల్ని మరొకసారి ఒకసారి క్లీన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పీచ్లో మనం కొంచెం విమ్ లిక్విడ్ వేసుకొని కెటెల్ని మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అప్పుడు మనకి కర్రీ స్మెల్ ఏది రాకుండా నీట్గా అవుతుంది మరి మనం చేసుకునేటప్పుడు కింద ఒక క్లాత్ వేసుకుని చేసుకోవాలి ఎందుకంటే బై మిస్టేక్ వాటర్ అందులోకి వెళ్తే కెటిల్లో మళ్ళీ రిపేర్ వస్తే ఇంకా దాని చుట్టూ మనం తిరగాలి కాబట్టి కొన్ని మనం ప్రికాషన్స్ ఇలా తీసుకుంటే కనుక మనకి ఎప్పటికీ మంచిగా ఇది వర్క్ చేస్తుంది ఇలా సోప్తో క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో ఒకటి రెండు సార్లు క్లీన్ చేసుకోండి తర్వాత మనం అవుట్ సైడ్ కూడా ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి మరి ఇన్ కేస్ మీకు లోపలికి వాటర్ వెళ్తుంది అనే డౌట్ వస్తే కనుక ఒక డ్రై క్లాత్ పెట్టుకుని అప్పుడప్పుడు దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండండి అవుట్ సైడ్ కూడా ఇలా మనం కొబ్బరి పీచ్తో క్లీన్ చేసుకుంటే కనుక మనకి నీట్గా అయిపోతుంది మరి కొబ్బరి పీచ్తో స్క్రాచెస్ రావని కాదు లైట్గా వస్తుంది కానీ స్క్రబ్బర్ కన్నా ఇది బెస్టే మరి కింద కూడా మనం ఇలా స్క్రాచ్ చేసి చేస్తే కనుక మనకి నీట్గా క్లీన్ అయిపోతుందండి ఇలా మనం అప్పుడప్పుడు క్లాత్ పెట్టి తుడుచుకుంటూ తర్వాత వాటర్ వేసుకుని క్లీన్ చేసుకుంటే కెటల్ నీట్గా రెడీ అయిపోతుంది మరి కింద దాంట్లోకి వాటర్ వెళ్లకుండా చూడండి ఇలా మనం ఒక క్లాత్తో తుడుచుకున్న తర్వాత ఫైనల్గా మంచి క్లాత్తో మనం దీన్ని క్లీన్ చేసేసుకోవాలి ఇలా చేసుకుని మనం పెట్టుకుంటే మన కెటల్ ఎప్పటికీ మంచిగా ఉంటుందండి అవుట్ సైడ్ గ్లాస్కి కూడా పోదు ఇన్ కేస్ మీకు ఏమన్నా లోపలికి వెళ్ళింది అనుకుంటే కనుక ఒక బ్రష్ పెట్టి క్లీన్ చేసుకుంటే కూడా కింద కూడా క్లీన్ అయిపోతుంది తర్వాత ఇలా క్లాత్ తుడుచుకుని మనం దీన్ని తీసుకెళ్ళి కొద్దిసేపు సన్లైట్లో పెట్టుకుంటే కనుక బై మిస్టేక్ ఏమైనా వాటర్ వెళ్తే అది కూడా డ్రై అయిపోతుందండి ఇప్పటివరకు కెటల్లో చాలా రెసిపీస్ చేశాను తప్పకుండా ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి మీకు ఛానల్లోకి వెళ్తే ప్లేలిస్ట్ బోల్డ్ వీడియోస్ ఉంటుంది అవన్నీ కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్